कार्यक्रम प्रारंभ गुरुगार पत्रिकार मन धन्यवाद चुका इन मन चुके टापिक दय्यालुन्नाया दय्यालु हानि चेस्ताया चाला मंदिकी ओ नमक उंदे दय्यालु उन्नायने नमक उंदे आ दय्यालु पगल कनपड़ो कानी रात्रिले कनपड़ताने नमक अंदुलोनु अमावास्य अर्धरात्रि ओ माला 12 गंटलु సినిమాలో చూపిస్తూ ఉంటాడు కదా ఆ టిక్ 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 అంటే తిరుగుతూ ఉంటది వీళ్ళకి గుండెల్లో లబలబలబలతూ ఉంటుంది ఆ టైం మూడు ముళ్ళులు కలిసేదాకా అప్పుడు జీయని వస్తుంది అక్కడి నుంచో అది ఇట్లా చూపెడతాడు इंको नमक एवर मीदना कोपमे दय्याल वी वाल कक्ष तीर्चकटर वाली अने नमक चूपेतर कदा आ नलूर अनेम चूसरा चूस्तर అయ్యది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అసలు దయ్యాలు ఎలా ఏర్పడతాయి ఇది ముందు తెలుసుకుందాం మీరు చూడండి భూమి మీదకి వచ్చినటువంటి ప్రతి ఒక్కడు ఇంత ఆయుష్యం ఉంటుంది అంతే కదండి ప్రతి ఒక్కరికి ఇంత ఆయుష్యం ఎవరికి ఎంత ఉంటుంది అన్నది వాళ్ళ ఆ పై లోకాల్లో నిర్ణయించుకున్న దాని బట్టి ఉంటుంది ఇన్నేళ్ళు బతకాలి అని వాళ్ళు నిర్ణయించుకుంటే ఈ భూమి మీదకి వచ్చాక అన్ని సంవత్సరాలు బతుకుతారు ఒక్క క్షణం ఎక్కువ బతకరు వాళ్ళు నిర్ణయించుకున్న దానికంటే వాళ్ళే నిర్ణయించుకుంటారు వచ్చిన తర్వాత మర్చిపోతారు ఎంత కాలం నిర్ణయించుకున్నామో అన్నది మీకు ఎవరికైనా గుర్తుందా ఎంతకాలం ఉండాలని భూమి మీద అనుకున్నారు ఏమనో ఉందా ఏమీ లేదు ఉంటే బాగుండు సరే ఏం జరుగుతుందంటే ఈ ప్రకృతి భగవంతుని ఎంత గొప్పది అంటే అంత టైం ప్రకారం జరిగినట్టు జరుగుతది ఒకడు 50 ఏళ్ళు నిర్ణయించుకున్నాడు 50 ఏళ్ళు అయ్యేసరికి ఏదో రకంగా శరీరాన్ని వదిలేవలసిందే 70 ఏళ్ళు అవుతే 70 ఏళ్ళు అయ్యాక శరీరాన్ని వదిలేస్తాడు కారణం ఏదైనావచ్చు చాలా మంది ఏమనుకుంటారంటే కోవిడ్ వచ్చింది వెళ్ళిపోయాడు అనుకుంటారు కోవిడ్ కాదు ఆడు అంత మటుకు నిర్ణయించుకున్నాడు కోవిడ్ కారణం రీచా వెళ్ళిపోయాడు అంతే తప్ప కోవిడ్ వస్తే అందరూ వెళ్ళిపోయారా భూమి మీద ఏ ఎందుకు వెళ్ళలేదు
మరి కోవిడ్ అయితే వెళ్ళిపోయేటట్టు అందరూ వెళ్ళిపోవాలిగా. వాళ్ళే నిర్ణయించుకున్నారు, అంత మట్టుకే వెళ్ళారు. సరే, మరి శరీరం అంతకంట ఉపయోగపడదాలకి ఎంతకాలం నిర్ణయించుకున్నారో అంతకాలమే ఆ శరీరంలో ఉండగలుగుతారు. తర్వాత ఏమవుతుందంటే ఈ శరీరానికి వాళ్ళకి మధ్యలో కనెక్షన్ ఉంటుంది. మీరు తెలుసుకునే ఉంటారు, మన సొసైటీలోకి వచ్చే తెలుసుకుంటారు. దాన్ని ఏమంటారంటే సిల్వర్ కార్డ్ అంటారు. ఇది కట్ అయిపోతుంది ఎప్పుడైతే ఈ శరీరానికి మనకి, మనకి అంటే మనమెవరం, ఆత్మలో మళ్ళీ అప్పుడే మర్చిపోయారేమో, మర్చిపోలేదు కదా, కట్ అయిపోతుంది. కట్ అయిపోతే శరీరంలో ఆత్మ ఉండలేదు, బయటకు వచ్చేస్తుంది. ఓ భార్య భర్త పడుకున్నారు, పడుకుంటే భర్తకు టైం అయిపోయింది. ఆ టైం అయిపోవడంతో ఏమైందంటే ఈ సిల్వర్ కార్డు కట్ అయిపోయింది. ఒక అర్ధరాత్రి అయ్యేసరికి కట్ అయిపోయేసరికి శరీరంలోంచి ఆత్మ అంటే వాడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చేస్తే గాల్లో తేలుతున్నాడు. ఆ తేలుతూ ఆ సీలింగ్ పైకి వెళ్తాడు. ఆ పైనుంచి కిందకు చూస్తాడు. చూస్తే వాడికి ఆశ్చర్యం వేస్తుంది. కారణం ఏంటంటే వాడు కింద ఉన్నాడు, పైన ఉన్నాడు, కింద ఉన్నాడు. అదేంటిది, నేను అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నానేటి అని చెప్పి ఆశ్చర్యపోతూ చూస్తున్నాడు. చాలా కంగారు పడ్డాడు, ఇదేంటి రెండు చోట్ల ఉన్నానేటి. అప్పుడు దాకా ఆడేమనుకున్నాడంటే ఆ కింద పడుంది చూసారా, అదే వాడు అనుకున్నాడు. అప్పుడు దాకా దీని లోపల అసలు ఆడు ఉంటాడు అన్న సంగతి ఆడికి తెలీదు. బయటకు వచ్చాక తెలిసింది అదొకటి ఉంది, పైన ఒకడు ఉన్నాడు. ఎంతకీ ఇందులో నేనెవరు? ఇందాక చాలా కింద మీద పడ్డారు కదా మీరు. అలాగే ఇప్పుడు ఆడు కింద మీద పడ్డాడు. ఇప్పుడు మొత్తం మీద ఫైనల్ అయ్యిందిలేండి, డిసైడ్ అయ్యాడు అది నేను కాదు, పైన ఉన్నదే నేను అన్నది డిసైడ్ చేసుకున్నాడు. అయ్యయ్యయ్యో, ఇప్పటిదాకా అదే నేను అనుకున్నాను, ఎంత చేసి అది నేను కాదన్నమాట, ఏది శరీరం అన్నది ఎప్పుడు తెలిసింది అడిగి చచ్చాక. ఇప్పుడైనా సరే నేను చెప్తే మీకేం అర్థం కాదు, ఎప్పుడు తెలుస్తుంది? అప్పుడు అనుకుంటారు రాఘవరావు గారు చెప్పింది కరెక్టే, ఊరికే ఊగొట్టాం కానీ ఆయన చెప్పిందే కరెక్ట్ అని బాగా ఎప్పుడు నిర్ధారణ అవుతుంది? చచ్చాక. కానీ ఎవడవుతే ఇప్పుడే నిర్ధారణ చేసుకుంటాడో వాడు అదృష్టం. అలా ఏం రాసుకోవట్లేదు, ఇది భలే అంటున్నారు.
नलगड़े एम रायमंटार इन चपेन इंकेन చనిపోయిన తర్వాత ఆత్మకి దేహానికి మధ్యన ఉన్నటువంటి కనెక్షన్ వెండి తీగ తెగిపోతుంది అప్పుడు శరీరంలోంచి ఆత్మ బయటికి వస్తుంది బయటికి వచ్చి కింద ఉన్న శరీరాన్ని చూస్తుంది ఆశ్చర్యపోతది అదేటి పైన ఉన్నాను కింద ఉన్నాను ఎంతకి నేను ఎవరు అని కింద మీద పడ్డ తర్వాత కాసేపటికి తెలుసుకోగలుగుతుంది కింద ఉన్న దేహం నేను కాదు పైన ఉన్నదే నేను అన్నది నిర్ధారణ చేసుకుంటుంది ఈ లోపల पक्ने पड़को भार्य की कुछ सदेह इटे कदल पड़ना अला दी डी कदपी कदपते कदप अटिपते अटतिना इटिपते इटतिना ची पैके कौटी एम ड అది చచ్చిపోయాడేమో అని ఎప్పుడైతే అది గుర్తుకొచ్చిందో ఒక్కసారి కేవ్వమని కేకెట్టింది అప్పటిదాకా బాగానే ఉంది ఊ నామగుడా అంటాను అడిగి ఏదో పేరు ఉంటుంది కదా ఏం పేరు పెట్టుకున్నావు एम पेर पड़ता मेरी इकड़े और मे मूड पेरे अब चत ये पापारा पापारा इकड़ा ओ ना बाबा रावा पोयावा अड़कल की इंका उन्ना वस्तार इवड़ीलांटे पैन अड़ आश्चर्यपोतूटा इवड़ेटी बाबाराव पोयावा पोयावा इकड़े उन्ना कदा अटा దన్ దగ్గరికి వెళ్తాడు ఇలా భుజం తడతాడు ఏమే నేను అక్కడికి వెళ్ళా ఇక్కడే ఉన్నాను అంటాడు కానీ వీడు ఎన్ని తట్టినా ఏం చేసినా దాని పని దాందే ఇంచేత వీడు आवड़ कनपड़ आवड़ कनपड़ का आवड़ वीड़ कवड़ वीड़ ग्रहिस्ट लो वालू वीलू वस्तार वालू चुपता मेरे चपंडी नेतूटे अंत ले ఏడవద్దంటుంటే ఏడుతుంది నేను ఎక్కడికి వెళ్ళాను ఇక్కడే ఉన్నాను కదా అంటాడు అయినా సరే విందాం అది అలా ఏడుస్తూనే ఉంటుంది ఈ లోపల ఎవడో డాక్టర్ గారి కోసం వస్తాడు డాక్టర్ని తీసుకొస్తాడు ఆయన చెక్ చేస్తాడు
ఏం చేస్తాడు నాడు చేసి అయిపోయాడు అంటాడు ఇంకా ఇక నిర్ధారణ అయిపోయింది కదా ఇంకొంచెం గట్టిగా ఏడుస్తారు అందరూ కలిసి ఇంకోటి కొంతమంది ఏం చేస్తారంటే ఆ ఫ్రెండ్స్కి ఈ ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటారు కొంతమంది దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేస్తూ ఉంటారు అలా అన్ని పనులు చేస్తారు ఏడ్చేవాళ్ళు ఏడుస్తారు ఎవడి పేరు ఆడితే వీడు ఆడ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరుగుతాడు ఎరుముఖం వేసి ఎండ్రై నీళ్ళు ఎంత చెప్తున్నాను నేను అంటాడు అనుకుంటాడు ఈ లోపల పైనుంచి ఇద్దరు వస్తారు ఎవరాళ్ళు మీకు ఎలా తెలుసు ఓహో సినిమాలో చూసారా అమ్మా అంటే సినిమాలో చాలా నేర్చుకుంటున్నారు మనకి ఆధ్యాత్మికంగా సినిమాల్లో యమదూతలు అంటారు కానీ మామూలుగా ఏమంటారంటే సహాయకులు అంటారు వాళ్ళని సహాయకులు చనిపోయిన వాడికి సహాయం చేయడానికి వచ్చారు ఏంటి వాళ్ళు చేసే సహాయం వాడు భూమి మీద చేసిన కర్మల్ని బట్టి ఏ లోకానికి తీసుకెళ్లాలో ఆ లోకానికి తీసుకెళ్ళడానికి కావాల్సిన సహాయం చేయడానికి వచ్చిన సహాయకులు వాళ్ళు అది ఈ లోపల వీడేం చేస్తాడంటే మళ్ళా శరీరంలో దూరడానికి ప్రయత్నం చేస్తాడు శరీరం బయట ఉంటే వాళ్ళు గుర్తించట్లేదు అని చేత ఆ శరీరంలోకి వెళ్ళడానికి చూస్తాడు ఈ పక్క నుంచి దూరతాడు ఆ పక్క నుంచి వచ్చేస్తూ ఉంటాడు ఆ పక్క నుంచి దూరితే ఈ పక్క నుంచి వచ్చేస్తాడు శరీరంలో ఉండలేకపోతాడు ఎందుకు ఉండలేకపోతున్నాడు సిల్వర్ కార్డు కట్ అయిపోయింది కాబట్టి మనం కూడా ప్రతిరోజు గాఢ నిద్రాస్థితిలో అలాగే శరీరాన్ని వదిలిపెట్టి వెళ్తాం కానీ సిల్వర్ కార్డు కనెక్షన్ ఉండడం వల్ల మళ్ళా క్షణాల్లో శరీరంలో ప్రవేశిస్తాం కానీ ఇక్కడ ఏమైందంటే సిల్వర్ కార్డు కట్ అయిపోయింది అని చేత తిరిగి అందులో ప్రవేశించలేడు ఎన్ని రకాలుగా అందులో దూరదామన్నా దూరలేడు అప్పుడు ఆ పైనుంచి వచ్చిన వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు వీడికి కనిపిస్తారు వీడు వాళ్ళకి కనిపిస్తాడు అప్పుడు వాళ్ళు చెప్తారు దానైనా నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాం దా మా కూడా అంటారు అంటే వెళ్ళిపోతాడా వెళ్ళడం ఏమంటాడు రాదు అంటాడా
ముందుకురాడు అంటాడు. మావుడు ఏడుతుంటే అవును వదిలేసి వచ్చామంటావా, నేను రాను అంటాడు. మా పిల్లలు ఏడుతున్నారు, మా ఆవుడు ఏడుతుంది, నేను ఎలా వచ్చేస్తాను అని చెప్పి అంటాడు. ఇప్పుడైన ఆయన వాళ్ళకి నీకు అయిపోయింది, ఇంకా వాళ్ళ దారి వాళ్ళదే, నీ దారి నీదే, నడువు అంటారు. అవును అంటాడు. రాను అంటాడు. కానీ భగవంతుని సృష్టిలో ఒక ఏర్పాటు ఉంది. ఏంటంటే ఎవరి మీద ఏది బలవంతంగా రుద్దపడదు, అది గుర్తెట్టుకోండి. మీరు ఏదైనా మీ ఇష్టమే, మీ ఇష్ట ప్రకారమే అన్ని జరుగుతాయి. మీ ఇష్టానికి విరుద్ధంగా ఈ సృష్టిలో ఏది జరగదు. వాళ్ళు రానంటే రానంటే ఏం చేస్తారంటే వాళ్ళు, సరే నాయన ఓ మూడు రోజులు ఆగు, నీకు అర్థమవుతుందంత అంటారు, ఊరుకుంటారు. ఈ లోపల వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఏర్పాట్లు చేస్తారు. ఈ శరీరాన్ని తీసుకెళ్ళి ఆ కాడి మీద పడుకోబెడతారు. అందరూ కలిసి ఆ కాడిని మోస్తూ ఎక్కడికి తీసుకెళ్తారు, శ్మశానానికి తీసుకెళ్తారు. వీడు ప్రతిసారి కంగారు పడిపోతాడు, నన్నేటి అలా మోసుకెళ్ళిపోతున్నారు అంటాడు. దామి పడుకోబెట్టేశారేట అంటాడు, మా ఇంట్లోంచి బయటపడేశారేట అంటాడు. నేను కొనుక్కున్న మంచం, నేను కట్టుకున్న ఇల్లు తీసి బయటపడేశారేట అంటాడు. ఈ రెండు నెండు ఉన్నా ఎవడు వినిపించుకోడు. ఈడు వాళ్ళు ఇటుదే, వాళ్ళ పని వాళ్ళదే. అప్పుడు శ్మశానాన్ని తీసుకెళ్తుంటే తీసుకుపోతున్న తీసుకుపో కంగారు పడతాడు. ఇక ఏం కంగారు పడినా వాళ్ళ పని వాళ్ళదే. శ్మశానంలో ఏం చేస్తారు, చితి మీద పడుకోబెట్టి అంటిస్తారు. నేను కాల్ చేస్తారేంటి అంటాడు. అయినా ఊరుకోరు, కొంచెం పొలంలో ఎక్కువ వేసే కాల్ చేస్తారు. కాసేపటి బూడిదైపోతాడు. అప్పుడు ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతారు. వీడు ఏం చేస్తాడు, ఏంటి ఇన్ని పోతాడు మళ్ళా ఆ కార్యక్రమాలు అన్నీ అయిపోతాయి. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళు చెప్తారు పైనుంచి వచ్చిన వాళ్ళు, చూసారా అయిపోయింది, ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు, ఊరికే కాసేపు ఏడ్చారు అంతే, నువ్వేదో నీ కోసం ఏడ్చేస్తున్నావు అనుకుంటున్నావు అని చెప్పి కళ్ళం మటుకు అలా ఏడుతూ కూర్చుంటుందా, ఎంతసేపు ఏడుతుందండి. అప్పటికి ఏడవక నీరసం వస్తుంది అని కాఫీ పట్టుకొని చెప్తారు. తాగేసి మళ్ళీ ఎడుద్దుగారు అంటారు. ఇప్పుడు శుభ్రంగా తాగేసి మళ్ళీ ఎడుతారు. భోజనం టైం మళ్ళా భోజనం పట్టుకొస్తారు, అది తినేస్తుంది.
చెప్తారు ఊరే మొట్టమొదటి రోజు ఏడుపు రెండో రోజు లేదు రెండో రోజు ఏడ్చింది మూడో రోజు లేదు నాలుగో రోజు నుంచి జోకులు వేసుకుంటూ ఉంటారు సీరియస్నెస్ అలా సిల్లీగా మారిపోయింది వాతావరణం ఇక నడవరా అంటారు పాపడు ఎన్నో సంపాదించాడు ఎన్నో బిల్డింగులు కట్టాడు అందులో రాజకీయాల్లో బాగా సంపాదించాడు అండి ప్యాలెస్లా కట్టేశాడు బాత్రూంలోనూ బంగారమే ఇన్ని సంపాదించుకున్నాడు అందరికీ గొప్పగా చూపించాడు నాయ్ చూసారా చూసారా అని ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే నడి వెళ్ళిపోతా ఉంటున్నారు మరి ఇప్పుడు వీడు అవన్నీ వదిలేసి వచ్చామంటే ఏమవుతారు చెప్పండి నేను ఎలా వచ్చేస్తాను నా అన్ని వదిలేసి ఎలా వచ్చేస్తాను అంటాడు ఎంత కష్టపడి సంపాదించుకున్నాను నేను రేపు చూస్తే పిల్ల వేడుతుంది దీన్ని వదలలేడు అక్కడ చూస్తే అది మేళ్ళు ఆస్తులు ఎన్నో ఉన్నాయి అవి వదిలేమంటాడు ఓని దశ దిగా అది ఎందుకు సంపాదించుకోవడం ఇప్పుడు అడుగుతే కాళ్ళని వాళ్ళు నా కూడా ఏమవుతాయంటావు అంటారు వాళ్ళు ఏమవుతాయంటే అవి ఏం రావునైనా వాటి కోసం పాపాలు చేసావు కదా ఆ పాపాలు వస్తాయి నీకు కూడా అంటారు అర్థమవుతుందా అర్థం కావట్లేదా అప్పుడు అడుగుతాడు హోర్ని అవి రావా పాపాలు వస్తాయా దారి కోసం ఎదవ పాపాలు ఎందుకు చేయడం అని అప్పుడు ఏడుస్తాడు అంతా అయిపోయాక ముందే తెలిస్తే పాపాలు చేయకుండా ఉండడు ఏం చేస్తాడు సంపాదించింది అక్కడ ఉండిపోద్ది పాపాలు ఇటు కూడా భద్రంగా వస్తాయి ఆ బెల్లం కోసం ఎన్ని చేశాడో చేయకూడని పనులు బెల్లం రాదు ఏమవుతాయి అందుకే చెప్తారు పెద్ద వాళ్ళు కష్టపడు పోషించు వాళ్ళ కోసం నువ్వు పాపాలు చేయకు ధర్మంగా సంపాదించే దాంతో పోషించు పాపాలు చేసి సంపాదించి సుఖపడడం కాదు ఆ జ్ఞానులైన పెద్దలకి యోగులకి ఇవన్నీ తెలుసు అందుకే చెప్తారు ఆడ పొలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి బిల్డింగులు అవన్నీ చూసుకోవడానికి వెళ్తాడు ఒక్కొక్కటి చూసుకొస్తూ ఉంటాడు ఇలా ఓ వారం రోజులు పది రోజులు గడిచిపోద్ది అవన్నీ చూసుకోవడం ఈ పిల్లని కాసేపు మళ్ళా సముదాయించడం వాళ్ళ పక్కనే పడుకోవడం ఇవన్నీ చేస్తాడు
పది రోజులు అయిపోయాక పదకొండు రోజులు అయిపోతుంది. పెద్ద కార్యం చిన్న కార్యం అయ్యో అంటారు కదా, అవి కూడా అయిపోతాయి. ఇంకెవరు దారిన వాళ్ళు వెళ్ళిపోతారు పదకొండు రోజుల కార్యక్రమం అన్నీ అయిపోయాక. అప్పుడు వీళ్ళు చెప్తారనమాట ఆ సహాయకుడు, ఆయన పదకొండు రోజులు నీకోసం ఎదురు చూసావు, ఇంక మేము ఉండేది లేదు, చివరిసారిగా అడుగుతున్నాం, వస్తావా లేదా అంటే ఏంటి ఏ ఒక్కల నువ్వు రావాల్సి ఉంది, అది ఆడిస్తాం. వాడు ఎంతసేపు పిల్లల్ని వదలలేడు, పిల్లల్ని వదలలేడు, ఆడ ఆస్తులు వదలలేడు, ఆవి చుట్టూ ఆస్తుల చుట్టూ తిరుగుతాడు, ఇవన్నీ వదిలేసి ఎలా వచ్చామంటా ఉంటాడు, రానంటాడు. ఆఖరిగా చెప్తారాడు, ఆఖరిసారిగా చెప్తున్నాం, వస్తావా రావా, రానంటే రానంటాడు. మీకు ఎన్నిసార్లు చెప్పాలి, మా ఆవిడ ఎలా ఎడుతుంది చూడండి. వే ఆవిడ కూడా నీకు ఎందుకు రా, నువ్వు వస్తావా రావా, నేను రానంటాడు. సరే అలాగే మేము వెళ్ళిపోతున్నాం అంటాడు, మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోండి అంటాడు. ఈ షంటింగ్ ఎక్కువైపోయింది మాకు, వాళ్ళు వెళ్ళిపోతారు. ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు తీసుకుని వెళ్ళడానికి తెరుచుకున్నటువంటి ఆత్మద్వారాలు మూసుకుపోతాయి. అర్థమైనా? వీళ్ళు తీసుకెళ్ళడానికి వాళ్ళు వచ్చినప్పుడు ఆత్మద్వారాలు తెరుచుకున్నాయి. ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోయారో ఈ ఆత్మద్వారాలు మూసుకుపోయింది. ఆడు ఓ రోజు అలాగే ఉండిపోయాడు అవన్నీ చూసుకుంటూ. మర్నాడు ఎందుకో వెళ్ళిపోదామని అనిపించింది అడిగి, కానీ దారేది ఎలా వెళ్తాడు, వెళ్ళడానికి వీలు లేకుండా పోయింది. వాళ్ళ కోసం అటు ఇటు చూశాడు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేస్తాడు, అలాగే ఉండిపోయాడు. అలా ఉండిపోయిన వాడిని ఏమంటారు, ప్రేతాత్మ అంటారు, దెయ్యం అంటారు. అర్థమైందా? దెయ్యాలంటే ఎవరూ కాదు, మీరు పైకి వెళ్ళకుండా వెట్టి పెడతారు చూడండి, వాళ్ళే దెయ్యాలు. ఆడవాళ్ళు ఎలా పోతే ఆడదెయ్యాలు, మగవాళ్ళు ఎలా పోతే మగ దెయ్యాలు. ఏం చేస్తారు, ఇంట్లో ఎవరు పట్టించుకోరు, ఆ చెట్ల మీద ఆ గట్ల మీద ఆ బిల్డింగ్ల మీద వంతెన్ల మీద కూర్చుంటారు లైన్గా. పత్రి గారు చెప్తారు, మీరు పత్రి గారి సీడీలన్నీ వినండి, తెరుస్తాయి ఈ విషయాలు అని అంటారు. మనకి కనుక మూడో కన్ను ఉంటే, విజయవాడ బ్యారేజ్ ఉంది కదా, ఆ బ్యారేజ్ వంక చూస్తేనంత మూడో కన్నుతోటి ఈ చివరి నుంచి ఆ చివరి కంట లైన్గా కూర్చుని ఉంటారంట.
కాకులు కూర్చున్నట్టు. ఎవరు ఇలా అలా అన్ని చోట్ల ఎన్నోళ్ళలోనూ కూర్చుంటారు. పైకి వెళ్ళిన వాళ్ళు అలా పైకి వెళ్ళిన వాళ్ళే దెయ్యాలు. దెయ్యాలంటే ఇంకేం కాదు. ఎవరాళ్ళు? సహాయకుల మాటలు విని వాళ్ళ కూడా వెళ్ళని వాళ్ళు. ఎవరెళ్ళరు? వెళ్ళకపోతే దెయ్యం అవుతామన్న సంగతి తెలియనోళ్ళు. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? ఈ సంగతి తెలిస్తే ఏం చేస్తారు? వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరు వెళ్ళిపోతారా వెళ్ళిపోరా? పత్రి గారు అందుకే ఏం చెప్తారంటే మరణించక ముందే మరణించాలి అంటారు. మరణించిన తర్వాత జరిగే దాని గురించి ఇప్పుడే తెలుసుకుంటే నువ్వేం చేయాలో అంతా తెలుస్తుంది. అది నేను 15 భాగాలు చెప్పాను కదా. 15 భాగాలు ఏనండి? చావు అంటే భయం ఉండదు మీకు. చావు భయపడరు. ఏదో నష్టం వచ్చింది అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, మనం ఎలా జీవించాలి అంటే చావు కూడా మనకి లాభం కలిగించేటట్టుగా జీవించాలి. అర్థం కాలేదే? రాసుకుని ఆలోచించండి, తెలుస్తుంది. ఎలా జీవించాలి? చావు కూడా మనకి లాభం కలిగించాలి. అది జరిగినప్పుడు మీకు లాభం కలిగితే మీరు ఎందుకు ఏడుస్తారు? ఏదైనా నష్టం వస్తే ఏడుస్తారు. ఎవరైతే పత్రి గారిని అనుసరిస్తారో, పత్రి గారు చెప్పినట్టు చేస్తూ ఉంటారో, ఖచ్చితంగా వాళ్ళకి చావు లాభమే కానీ నష్టం కాదు. ఇప్పుడు చెప్పండి, పత్రి గారు మనకు గొప్ప మార్గాన్ని చూపించారా లేదా? ఫస్ట్ తెలుసుకోండి, మీరు మీరు దేహం కాదు. మీరెవరు చెప్పడానికి? ఈ దేహం శాశ్వతం కాదు. ఆత్మలైన మీరు తాత్కాలికంగా కొన్ని అనుభవాలు పొందడానికి, కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి ఈ దేహం తీసుకున్నారు. అంతేగాని దేహం మీరు కాదు. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీరు చాలా నేర్చుకోవచ్చు. ఏం నేర్చుకోవచ్చు చెప్పగలరా?
వీటిమీద మమకారం ఉండడం వల్ల వాడు ప్రేతాత్మ అయిపోయాడు. వీటిమీద మమకారం ఉండడం వల్ల భార్య మీద, పిల్లల మీద, ఆస్తుల మీద, వాటి మీద మమకారం వదిలేయాలి. ఫస్ట్ గుర్తెట్టుకోండి, ఎప్పటికైనా వదిలేసేదే. ఇప్పుడు వదిలేయమని ఎవడు అంటలా. దేన్ని వదలమంటున్నాం? మమకారం వదిలేయమంటారు. మళ్ళీ అది అర్థం కాదు మీకు. మమకారం వదలమంటే ఏంటండి? ఉన్నా ఉండగలగాలి, లేకపోయినా ఉండగలగాలి. అది మమకారం లేకపోవడం. పిల్లల మీద మమకారం ఉందనుకోండి, వాళ్ళకి ఏదైనా జరిగితే, దెబ్బ తగిలితే, ఏదైనా అవుతే విలవిల్లాడిపోతారు, అవునా కదా? కానీ మమకారం లేకపోతే ఏడవరు, విలవిల్లాడరు. వాడికి కావాల్సిన సేవలన్నీ చేస్తారు. మీరు ఏడిస్తే వాడికేం తగ్గదు. మీరు వాడికి కావాల్సిన సేవలు చేస్తే వాడికి ఏదో ఉపశమనం కలుగుతుంది. మమకారం లేనివాడు సేవలు చేస్తాడు, మమకారం ఉన్నవాడు ఏడుస్తూ కూర్చుంటాడు. అర్థమవుతుందా? అర్థం కావట్లే. అది మమకారం లేకపోవడం అంటే. వాటితో ఉంటాం, వాటిని వదిలిపెట్టాం, వాటి మీద మమకారం వదిలేస్తాం. ధనం మీద మమకారం ఉన్నవాడు అధర్మంగా పాపాలు చేస్తూ సంపాదిస్తాడు. మమకారం లేకపోతే ధర్మంగానే సంపాదిస్తాడు. అర్థమవుతుంది? అర్థం కావట్లేదు. రాసుకుంటున్నారా? రాసుకోవట్లేదా? అలాగే జ్ఞానం సంపాదించుకోవాలి. ఏమిటి జ్ఞానం? నేను దేహం కాదు, నేను ఆత్మను. అప్పుడు మీకు అర్థమవుతుంది, ఇన్నాళ్ళు దేహమే నేను అనుకుని చచ్చిపోయాక ఆ దేహం కదలకుండా ఉండేసరికి అదేంటి అక్కడ ఉన్నాను కంగారు పడ్డాడు. అదే కనుక మీరు జ్ఞానవంతులు అవుతే ఏం చేస్తారు? ఓహో, నా పని అయిపోయింది, నా దేహాన్ని వదిలేశాను, ఇంక నేను నెక్స్ట్ చేయవలసింది చేయాలి అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోతాడు. లేకపోతే ఏమవుతాడు? దయ్యం అవుతాడు. మీ ఇంటి చుట్టూ తిరుగుతాడు, మీ మంచం మీదే పడుకుంటాడు. మీకు తెలియదు లేని పడుకున్నా. ఇక్కడ ఏం జరుగుతుందంటే, అలా కొన్ని వందల సంవత్సరాలు వృధా అయిపోద్ది. దారి లేదు, తీసుకెళ్ళేవాడు లేడు, వీడిని తీసుకెళ్ళడానికి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఏం చేస్తాడు? అలా ఎన్నో వందల సంవత్సరాలు వృధా చేసుకుంటాడు. ఎప్పటికో ఎవరో తగిలి దారి చూపించాలి, కానీ లేకపోతే అటు పని అంతే. ఈ దేహం కోసం జీవితం అంతా వేస్ట్ చేశాడు. చచ్చాక పైకి వెళ్ళకుండా అలా వేస్ట్ చేసుకున్నాడు. ఎంత టైం వేస్ట్ చేశాడు?
అందుకే పత్రిగారు జ్ఞానం సంపాదించాలంటారు. చెప్పండి ఇప్పుడు, ధ్యానం రోగాల కోసమా జ్ఞానం కోసమా? చచ్చిపోతున్నారు మన వాళ్ళు రోగాలు రోగాలు అంటారు. ఏం చేస్తారు రోగాలు? జ్ఞానం యొక్క లాభాలు ఎన్నెన్నో ఉన్నాయి. అందుకే పత్రికగారు అంటారు, జ్ఞానికి పుట్టుక సంబరమే చావు సంబరమే అంటారు. ఈ మాట అన్నారా ఎప్పుడైనా? పత్రికగారు చెప్తారు. ఆయన సంఘటన కూడా చెప్పారు, ఈ 100 ఎపిసోడ్లో చెప్పారు. ఇది ఏం చెప్పారంటే, తిరుపతిలో ఒక అమ్మాయి బర్త్డేకి వెళ్ళాడండి. ఆయన చాక్లెట్లు పట్టుకెళ్ళాడు. గుర్తొచ్చిందా? ఆవిడకి ఏం చేశారంటే, పట్టుకెళ్ళిన చాక్లెట్లు సగం ఇచ్చారంట. ఆవిడ అడిగిందంట, సగం ఇచ్చారు మిగతా సగం ఇచ్చేసారు ఏంటని. ఇప్పుడు పుట్టినరోజు చేసుకుంటున్నావు అందుకని ఇచ్చాను, ఇప్పుడు ఒకవేళ కసేపు ఉన్నాక చచ్చిపోతే అన్నాడంట, అప్పుడు ఇద్దామని ఉంచానన్నాడంట. అంటే మా అమ్మాయిని చచ్చిపోమంటారా? కోపం వచ్చిందంట. అంటే పుట్టుక ఎంత సంబరమో చావు అంతే సంబరం. ఎవరికి? అజ్ఞానికి. పుట్టుకే సంబరం, చావంతా ఏడుపు. ఇప్పుడు ఎవడైనా చచ్చిపోతే ఏడుస్తారా మీరు? ఏడవరా? ఇక్కడ చెప్తున్నారు. భగవద్గీతలో కూడా ఏడవమని ఏం చెప్పలా. గతాశూన్ అగతాశూంచ నాను శోచంతి పండిత అని చెప్పి, గతించిన వాడి గురించి కానీ గతించబోయే వాడి గురించి కానీ ఎవడవుతే శోకించడో వాడే పండితుడు. పండితుడు అంటే జ్ఞానంలో పండినవాడు అది అర్థం. పరాకాష్ఠకి చేరిన వాడే పండితుడు అంటారు భగవద్గీతలో. సరే, అది ఇప్పుడు మనం ప్రశ్న వేసుకున్న దాంట్లో, దెయ్యాలు ఉన్నాయా అంటే ఉన్నాయి కదా. ఉన్నాయి. ఇంకొక సందేహం ఏంటంటే, దెయ్యాలు హాని చేస్తాయా? ఇది కూడా చాలామందికి నమ్మకం, హాని చేస్తాయని. కక్షగట్టి వాడికి ఇష్టం లేనోడి మీద దెయ్యంగా తయారయ్యి పీడించు తింటారని. కానీ గుర్తుపెట్టుకోండి, ఏ దెయ్యము ఎవ్వరికి హాని చెయ్యలేదు. చాలామంది ఏమనుకుంటారంటే, బతికి ఉన్న వాళ్ళకి పూని వాళ్ళని ఏడిపిస్తారనుకుంటారు. అంటే బతికున్న వాళ్ళ శరీరంలోకి వెళ్తాది అని, అంతే కదా. కానీ ఆత్మ ఏ శరీరంలోకి వెళ్ళలేదు. ఏ దెయ్యము ఏ శరీరంలోకి వెళ్ళలేదు. ఎందుచేతంటే, నిజంగా ఇంకో శరీరంలోకి వెళ్ళాలనుకుంటే కనుక చచ్చిపోయిన వాడి శరీరంలోకి వెళ్ళొచ్చుగా. మరి వాడి శరీరంలోకి వెళ్ళలేనోడు ఇంకోళ్ళ శరీరంలోకి ఎలాగెళ్తాడు? అర్థమైందా? అర్థం కలదు. ఇది ఇంకొకటి ఏంటంటే,
ఒక శరీరంలో ఒక ఆత్మ ఉండగా ఇంకో ఆత్మ అలా దొర్తది ఒక వరలో రెండు కత్తులు పట్టావు కదా అంజాత ఏ ఆత్మ ఏ దయ్యము ఎవరికి పూనలేదు కొంతమంది ఏంటంటే యాక్షన్ మారిపోద్ది మాట మారిపోద్ది అన్నీ మారిపోతాయి చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే పూనేసిందేమో అనుకుంటారు దయ్యం చచ్చిపోయినవడ అదేం కాదు మానసికంగా బలహీనంగా ఉన్నవాళ్ళు ఆ మనసులో ఆ ఊహించి ఆ మానసిక బలహీనతే వాళ్ళని అలా అనిపిస్తుంది తప్ప నిజంగా ఏ దయ్యము వాళ్ళు ప్రవేశించలేదు ఏ హాని చేయలేదు ఏదో మనకి సినిమాలో అర్ధరాత్రి అమావాస్య ఇలా చెప్తారు పన్నెండు నిజంగా హాని చేయాలంటే అర్ధరాత్రి అమావాస్య పన్నెండుకే రావాలా ఏ పగలు రాకూడదా ఏటో ఈ పిచ్చి జ్వరం ఎవడు చేయక్కల నేను చెప్పానా నేను క్లాసులు చెప్పాను అయిన చేత గుర్తుపెట్టుకోండి కనీసం ఇక్కడి నుంచైనా మీరు తెలుసుకోండి నేను దేహం కాదు ఆత్మను ఇది నేను 18 సంవత్సరాల క్రితం పత్రిక గారి ద్వారా తెలుసుకున్నాను వ్యాపారం చేసుకుంటే నన్ను ఆయన పరిచయం అయ్యాక ఏమన్నారంటే నువ్వు దేహం కాదయ్యా అన్నాడు మతి లేదు నాకు నేను దేహం కాకూడదు అంటే ఆయనకి ఏం కనపట్టలేదా ఏంటి మరి నేను ఎవరండి అన్నా నువ్వు ఆత్మవయ్యా అన్నాడు ఇంకా ఆశ్చర్యపోయాను అలా ఆత్మ నా పేరే ఏం లేదు నేను ఎప్పుడు ఆత్మ గురించి అసలు తెలియనే తెలియదు ఫస్ట్ టైం ఆయన నోటముంటే అన్నాను నువ్వు ఆత్మ అన్నది నేను ఆత్మ ఏంటండి అని అప్పుడు పుస్తకాలు చదివి ఆయన సీడీలు అవి కొన్ని విని ఇంకా కొంతమందితో మాట్లాడి ఇవన్నీ చేశాక పత్రిక గారు చెప్పింది సత్యము అన్నది నేను తెలుసుకున్నా అప్పుడు ఆలోచించా ఏది నేను ఆత్మ అని నిర్ధారణ అయిన తర్వాత ఆలోచించాను మరి ఇన్నాళ్ళు ఇంచుమించి 50 సంవత్సరాలు పైచలు కష్టపడి ఇన్ని కోట్లు సంపాదించేనే ఈ కోట్లు నాకేమైనా ఉపయోగపడతాయా నాకు అంటే ఆత్మకి ఏమైనా లాభిస్తాయా అంటే ఏమీ లాభించవు అని అర్థమైంది ఆత్మకి ఈ సంపాదించిన కోట్లు ఏమీ ఆత్మకి లాభించవు మరి ఇంతకాలం పడిన కష్టమంతా వృధా అయినా అంటే వృధా అంటే 50 సంవత్సరాలు ప్రైచల్లు నా లైఫ్ వేస్ట్ చేసుకున్నా అర్థమైందండి ఏం చేద్దా ఈ 50 ఏళ్ళు దేహం కోసమే బతికా ఆత్మైన నా కోసం ఏమీ చేయలేదు మరి 50 ఏళ్ళు వేస్టేనా ఏదేదో సంపాదించేస్తున్నాను ఏదేదో సుఖపడిపోతున్నా అనుకున్నాను అంతేగాని ఆ 50 ఏళ్ళు వేస్ట్ అయిపోయినాయి అన్న సంగతే ఎప్పుడు తెలిసింది పత్రిక గారి పరిచయం అయ్యాక తెలిసింది ఇప్పుడు మీకు ఎన్ని ఏళ్ళు వేస్ట్ అయినాయి ఒక్కొక్కరికి ఇప్పుడు ఎన్ని ఏళ్ళు ఉంటే అన్ని ఏళ్ళు వేస్ట్ అయినట్టే అప్పుడు ఆలోచించా సరే
ఇన్నాళ్ళు చేసిందంతా వేస్ట్ అయిపోయింది, సంపాదించింది ఉపయోగపడదు, ఇప్పుడు నాకు లాభించేది ఏది అనే ప్రశ్న వేసుకున్నా. ప్రశ్న వేసుకుంటే అప్పుడు అర్థమైంది ఏంటంటే పత్రి గారు ఏం చెప్తే అది చేస్తేనే నాకు లాభం అని. అప్పుడు నా వ్యాపారాలు ఓళ్ళు ఉండేవి అన్నీ మూసేశాను, మొత్తం ఇండస్ట్రీలు వ్యాపారాలు అన్నీ మూసేసి అప్పుడు పత్రి గారి మార్గంలోకి వచ్చాను. అప్పుడు వచ్చిన ఇప్పటిదాకా నాన్ స్టాప్గా అలా చేస్తూనే ఉన్నా. అర్థమైందని అర్థం కాదు. ఈ 18 ఏళ్ళు కూడా దేహ లాభానికి ఏమీ చేయలేదు నేను, అంతా ఆత్మలాభమే. ఇప్పుడు నేను శరీరం వదిలినా నాకు నష్టమేమీ లేదు. మీరు దేహం కోసం 50 ఏళ్ళు కష్టపడి దేహం వదిలేస్తే అంతా నష్టమే. కనీసం ఇప్పటి నుంచైనా ఆత్మ కోసం మీరు కష్టపడండి. కష్టపడాలంటారా అక్కర్లేదంటారా? ఏమో ఓ పని చేయండి, నేను పత్రికారు అయితే 100% ఆత్మకే ఆత్మలాభం కోసమే చేస్తూ ఉంటారు. ఏం చేసిన నేను 90% ఆత్మ కోసం, 10% దేహం కోసం. కొంచెం ఉంది ఇంకా దేహానికి. మీరేం చేస్తారంటే పత్రిక మనకేం చెప్తారంటే 50% దేహానికి, 50% ఆత్మకి అంటారు. సంసారంలోనే నిర్వాణం అని అంటారు కదా. పోలే పత్రిక గారు 50-50 అన్నారు, నేనేం చెప్తానంటే 25% ఆత్మకి, 75% దేహానికి. అలా చేస్తారా? ఏమో అంటున్నారు మీరు. ఏదండి అర్థమైందా? ఓ పని చేయండి, నెలకు ఎన్ని రోజులు ఉన్నాయి? 30 రోజులు. నేనేం చెప్తానంటే 3 రోజులు ఆత్మ కేటాయించండి, 27 రోజులు దేహానికి కేటాయించండి. అంటే 3 రోజులు బేవరం రావాలి, 27 రోజులు బళ్ళార్లో ఉండండి. ఏమండి 3 రోజులు కూడా ఆత్మ కేటాయించలేరా? ఎందుకు వేస్ట్ అనుకుంటున్నారు? రోజుకి ఎన్ని గంటలు ఉన్నాయి? 24 గంటలు. 4 గంటలు ఆత్మ కేటాయించండి, 20 గంటలు దేహాన్ని కేటాయించండి. 4 గంటలు ఆత్మ కేటాయించడం అంటే మన జూమ్లో జాయిన్ అవ్వాలి. మన జూమ్లోనే మీకు ఆత్మ గురించి, ఆత్మలాభాల గురించి, ఈ ఆత్మజ్ఞానం గురించి మన జూమ్లోనే వస్తుంది, ఇంకెక్కడా రాదు. ఇంకన్నీ దేహమే, దేహలాభాలే. అర్థమైందా? 50-50 అక్కర్లేదులే. ఇప్పుడు కొంచెం అలాగైనా స్టార్ట్ చేయండి ముందు. మీరు ఇన్ని జూములు విన్నారు కదా, ఇలాంటి క్లాస్ విన్నారా ఎప్పుడైనా? అలాగే ఉంటుంది మరి. అదే చేత పత్రి గారు చెప్పినట్టు తూచా తప్పకుండా చేస్తున్నాను. ధ్యానం చేయడము
ధ్యానం సంబంధించిన పుస్తకాలు చదవడము ఇలాంటి సాంగత్యం చేయడము ఆత్మజ్ఞానం బోధించే వాళ్ళ సాంగత్యం ఇలాంటి మార్గంలో సేవ నాలుగు చేస్తే మీకు అంత ఆత్మక లాభం కలిగించే పనులు మీరు శరీరం వదిలినా నష్టపోరు లాభమే పొందుతారు ఆయన ఏదో పెండాలి అంటున్నాడు పెండాలు ఒక్కలే ఒక్కల ఏం పెట్టకపోయినా పైలోకాలకు వెళ్ళిపోతారు పెండాలు పెట్టినా కేంద్రలోకంలోనే ఉంటారు ఎవడ పెట్టాలి గడుగు పెట్టాలి కబీర్ మహాశయుడు తెలుసా మీకు కబీర్ పేరు ఎన్నారా కబీర్ దాస్ ఆయన ఎన్లైటెడ్ అందరిలాగే చాలా గొప్పవాడు ఒక రోజు ఆయన ఏం చేశాడంటే ఆయన ఇంటి బయట ఓ నుయ్యి ఉంది పొద్దున్నే లేచాడు ఐదింటి ఓ చేత పెట్టి ఆ నూతిలో నీళ్ళు తోడి కింద పారిపోస్తున్నాడు మళ్ళా తోడడం పారిపోయాడు పక్కింట్లో వాళ్ళు చూశారు ఏంటి పొద్దున్నే అలాగా తెల్లన్నా కూడా అలా పోస్తున్నాడు అంటే పారిపోస్తున్నాడు ఏంటి అని ఆ పక్కోళ్ళు ఈ పక్కోళ్ళు అందరూ చెప్పుకున్నారు వాళ్ళకి ఏంటో కబీర్కి ఏదో పిచ్చట్టినట్టుగా ఉంది నీళ్ళు తోడుతున్నాడు పారిపోస్తున్నాడు అని పదే అయింది పదకొండు అయింది ఇంకా అలాగే చేస్తున్నాడు ఊళ్ళో అందరికీ తెలిసింది ఈ విషయం అందరూ కలిసి వచ్చారు కట్టకట్టుకుని కబీర్ దగ్గరికి పన్నెండు ఎంత అయింది అప్పుడు అడిగారు కబీర్ని ఏమయ్యా పొద్దు నుంచి చూస్తున్నాం నీళ్ళు ఇలా తోడుతున్నాం పారిపోస్తున్నాం ఇన్నికి అను పిచ్చి పట్టిందా ఏంటి అన్నారు ఏం కాదు పిచ్చేం కాదు పది కిలోమీటర్ల దూరంలో నా పొలం ఉంది నా పొలానికి నీళ్లు తోడుతున్నాను అన్నాడు అలాంతా పక్కన నవ్వారు అదేటిది ఇక్కడ నీళ్లు తోడితే పది కిలోమీటర్ల దూరంలో నీ పొలం ఎక్కడికి వెళ్తాయ్యా నీకు ఏమైనా పిచ్చట్టిందా ఏంటి అని చెప్పి పక్కన నవ్వా నవ్వితే కబీర్ ఇంకా గట్టిగా నవ్వాడు ఏమన్నాడంటే ఇక్కడ పెట్టిన పెండాలు ఎక్కడో ఉన్న ఆ లోకంలో మీ నాన్న దగ్గరికి వెళ్ళగలేంది పది కిలోమీటర్ల దూరంలో ఈ నీళ్ళు ఎలవా అని అడిగాడు అప్పుడు వాళ్ళందరికీ అర్థమైంది మన మూఢత్వం వదిలించడానికి కబీర్ ఈ విషయం చేశాడు అని చెప్పి అర్థమైందా సార్ థ్యాంక్ యూ